పదవి కోసం ఎలా ఆరాటపడుతున్నారో దాన్ని మీకు నచ్చే విధంగా చిత్రీకరించాం. మంచి కథాంశం తీసుకున్నాం, సమయం కూడా దానికి అనువుగానే ఉంది. కనుక మీరు తప్పకుండా ఆ సినిమాని చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. థ్యాంక్ యూ. చైతన్య కాలేజీలోనే లేదంటే ఒక కాలేజీలోనే ఎందుకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టామంటే, ఇప్పుడు మీరే రేపటి భావి భారత పౌరులు కాబట్టి ముఖ్యంగా రాజకీయం గురించి తెలియాల్సింది మీకే. మీరు తెలుసుకుంటే ఎలా రాజకీయ నాయకులు ఉండాలి, ఎలా ఉండకూడదని తెలిస్తే కనీసం రాబోయే తరాల వారైనా సరైన రాజకీయ నాయకులను ఎన్నుకుంటారనే ఉద్దేశంతో మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ సహకరించినటువంటి చైతన్య కళాశాల యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు. సో మన సినిమా విషయానికి వస్తే ఇందులో మెయిన్ కథాంశం ప్రజలకు మంచి చేసేవాళ్ళే అధికారంలోకి రావాలి, వస్తే బాగుంటుంది, స్వధర్మం కంటే రాజధర్మం గొప్పది అంటే వాళ్ళ గురించి ఆలోచించే రాజకీయ నాయకుల కంటే ప్రజల గురించి ఆలోచించే రాజకీయ నాయకులే ఈరోజు మనకు అవసరం ఉంది అనే పాయింట్ని బేస్ చేసి మా మోహన్ రావిపాటి గారు దీన్ని అద్భుతంగా చిత్రీకరించారు. దానికి మా శశి, వాయుతనయ్, షాహిన్ గారు అందరూ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ ప్రాణం పెట్టి ఈ సినిమాలో నటించారు. అందరికీ ధన్యవాదాలు. ఫోన్ ద్వారా మాకు అభినందన తెలియజేసిన గద్దె రామ్మోహన్ రావు గారికి, దేవినేని ఉమగారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ నక్కా ఆనందబాబు గారికి కూడా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. థ్యాంక్ యూ. అదే మేడం, సినిమా ట్రైలర్ చూసారా? ఎలా ఉంది? బాగా నచ్చిందా? ఓకే, మీలో ఎంతమందికి ఓట్స్ ఉన్నాయి? అందరికీ ఉన్నాయా? ఇంకో 3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా? అందుకోసం ఈ సినిమా తీసాం. మీ ఓటు హక్కును మీరు ఎలా వాడుకోవాలి, ఎలాంటి నాయకుడు మనకు కావాలి, ఎలాంటి నాయకుడు మనకు అక్కర్లేదు, మన జీవితాలని మన రాష్ట్రాన్ని మనం ఎలా అభివృద్ధి చేసుకుందాం, అదే ఈ సినిమా కాన్సెప్ట్. సో మీరు ఎలాంటి నాయకుడు ఓటేస్తారు? నిజాయితీ కలిగిన నాయకుడు ఓటేస్తారా? నిజాయితీ కలిగిన నాయకుడు ఓటేస్తారా? అవినీతి నాయకుడు ఓటేస్తారా? ఓకే, అయితే ఈ సినిమా చూడండి, అవినీతి ఎలా ఉంటుందో చూడండి, అవినీతి విశ్వరూపం ఎలా ఉంటుందో చూడండి, దాని నిజాయితీ ఎలా అడ్డుకోవాలో కూడా చూడండి. చూస్తారా? అమ్మాయిల దగ్గర నుంచి రావటం లేదు, మీకు చూడాలని లేదా? మీరు అడ్డుకోరా అవినీతిని? నిజాయితీ కోసం మీరు పాటుపడరా? అయితే సినిమా చూడండి, ఎల్లుండి రిలీజ్ అవుతుంది, ఎల్లుండి మళ్ళీ మనం కలుద్దాం, సినిమా గురించి మాట్లాడుకుందాం. బాయ్. పోయిన మై వైఫ్కి అయితే కోరేటర్గా పనిచేశారు, సో ఆల్రెడీ తను 2 సినిమాలకు పనిచేస్తుంది, సో ఇక్కడ రాలేకపోయినారు, బట్ షీ కన్వేడ్ హర్ గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్. సో మ్యూజిక్ విషయానికి వస్తే నా కంఫర్ట్ జోన్ మెలోడీ, బట్ ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్, హీరో ఎంట్రీ సాంగ్, సెటైరికల్ సాంగ్. సో నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి వర్క్ చేశాను దీనికి, సో ఇట్ వాజ్ లిటిల్ ఛాలెంజింగ్. సో మోహన్ గారికి మంచి మ్యూజిక్ సెన్స్ అండ్ లిరిక్ సెన్స్ ఉండడం వల్ల నాకు కొంచెం ఈజీ అయిపోయింది పని. సో యా, ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ సాంబశివరావు గారికి, నారాయణరావు గారికి థ్యాంక్ యూ. అండ్ పాటలు జూక్ బాక్స్లో ఉన్నాయి యూట్యూబ్లో, అండ్ సినిమా 8 రిలీజ్ అవుతుంది, తప్పక చూడండి. అండ్ బెస్ట్ విషెస్ టు ద టీమ్ ముఖ్యమంత్రి. థ్యాంక్ యూ. ఫెబ్8 నేనే ముఖ్యమంత్రి రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. అండ్ యూ హ్యావ్ టు వాచ్ ఇన్ థియేటర్ అండ్ వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. సారీ నాకు తెలుగు అంత రాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్స్ ఇట్. నందిగామలో చైతన్య కాలేజ్ అన్నారు, ఇక్కడ చైతన్య కాలేజ్లో నందిగామ ఉంది. అసలు ఈ క్రౌడ్ ఏంటి, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను.
థ్యాంక్ యూ అండి, మళ్ళా కొత్త టీమ్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు, అండ్ ఇంత బ్యూటిఫుల్ యాంకర్స్ ఐశ్వర్య అండ్ ది అదర్ జెంటిల్మెన్ చాలా బాగా చేశారు. అండ్ డాన్సర్స్, దయచేసి ఫిలిం ఇండస్ట్రీ ట్రై చేయొద్దు, మీరు హైదరాబాద్కి రావద్దు, బాగా ఆడుతున్నారండి, మా కాంపిటీషన్ ఇస్తున్నారు మీరు దయచేసి. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ హ్యూజ్ అండ్ హ్యూమంగస్ రెస్పాన్స్. ఇందాక మా డైరెక్టర్ చెప్పినట్టు ఓటింగ్ ఈజ్ అ వెరీ సీరియస్ థింగ్, ఆన్ అ సీరియస్ నోట్ చాలా సీరియస్గా తీసుకోండి, ఈ మూవీ చూడండి. ఒక లీడర్ని సెలెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అని మీకు తెలుస్తుంది, అందుకోసం అని యంగ్స్టర్స్ మీరు ఖచ్చితంగా ఈ మూవీ చూడాలి, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ క్లాప్ చేస్తున్నారో లేదో టికెట్ మాత్రం కొనేయాలి. అండ్ ఈ సమయంలో నా గుడ్ ఫ్రెండ్ కంచర్ల శ్రీకాంత్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటానండి, ఎందుకంటే ఇంత మంచి టీమ్ని పరిచయం చేసింది ఆయనే. అండ్ దాని తర్వాత మా డైరెక్టర్ మోహన్ రవిపాటి గారు, ఆయన ఎనర్జీని మీరు చూసి ఉంటారు మూవీలో కూడా, సేమ్ ఎనర్జీ మీకు కనిపిస్తుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్స్ అట్లూరి నారాయణరావు గారు అండ్ ఆలూరి సాంబశివ గారు, వాళ్ళు ఎంత క్లారిటీగా మాట్లాడారో మీకే తెలుసు, ఆ క్లారిటీ మూవీలో కూడా కనపడుతుంది. సేమ్ క్లారిటీతో మూవీ చూడండి అండ్ ఈ మూవీని సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గామలో పెట్టడం అనేది నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. చైతన్య కాలేజీ చైతన్యానికి మారుపేరు, నందిగామకి స్ఫూర్తి. ఈ చైతన్యం అనేది ఎన్నికల ముందు ట్రైలర్ మనం చూడడం అనేది, ఒక కాన్సెప్ట్ని వివరిస్తూ మన దగ్గరకు రావడం అనేది ఇండైరెక్ట్గా ఎన్నికలకు మనని ప్రిపేర్ చేశారు. సరి అయిన వ్యక్తిని ఎన్నుకోవడము అంటే మనకు ఉపయోగపడే వ్యక్తి ఎవరు, మన గురించి ఆలోచించేవారు ఎవరు, ఏ ప్రభుత్వం అయితే మనకు పనిచేస్తోంది, పూర్తిగా అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చి నడిపిస్తున్న ఈ రాష్ట్రానికి ఎవరవసరం, నాకే ఓటేయండి నేనే ముఖ్యమంత్రిని అని కాదు, ఎవరవసరం, ఎవరవసరమైతే ఉందో ఆ అవసరాన్ని గుర్తించటం కోసం చైతన్య కాలేజీలో పెట్టిన ఈ కార్యక్రమాన్ని మనం మొదటి అడుగుగా తీసుకోవాలి ఎన్నికలకి. ఈ విజయాన్ని మనం తెచ్చిపెట్టినట్లయితే మన విజయం సాధ్యమవుతుంది, మంచి వారిని ఎన్నుకోవటానికి సాధ్యమవుతుంది. నేనే ముఖ్యమంత్రిని అన్నట్లు నాకే ఓటేయమని అడిగిన ప్రతి ఒక్కరికి వేయటం కాదు, మనకెవరు కావాలో, మన సంక్షేమం అభివృద్ధి ఎవరు చూస్తున్నారో వారి సంక్షేమం, వారి సంతోషం అభివృద్ధి కూడా మనం చూడాలి. వారి అభివృద్ధి అంటే విజయం. పరిధి దాటిన వాళ్ళని మళ్ళీ పరిధిలోకి తీసుకురావడం అంటే దారిన పడి పరిధి దాటి వెళ్ళిపోవటం కాదు. చాలా సంతోషంగా ఉందండి ఇలాంటి ఒక ఈవెంట్ మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం. నాకైతే ఇది ఫస్ట్ మూవీ, చాలా గుర్తుండిపోద్ది, అలాగే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నా పేరు వాయు తనయ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం అండి, అలాగే మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ నా టీం గురించి చెప్తాను, నేనే ముఖ్యమంత్రి టీం. ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం ఆలూరి సాంబశివరావు గారు. ఆలూరి సాంబశివరావు గారు ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక చిన్న మూవీ థియేటర్స్ దాకా రావాలంటే ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్ అండి. సో రేపు ఫిబ్రవరి 8 థియేటర్స్ దగ్గరకు వస్తుంది, సో ఆ స్టెప్ సక్సెస్ అయినట్టే. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆలూరి సాంబశివరావు గారు. అండ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం మోహన్ రావిపాటి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్ ఆపర్చునిటీ, ఎప్పటికీ గుర్తుండిపోద్ది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్లూరి నారాయణరావు గారు, లాస్ట్ మూమెంట్లో లైక్ చాలా బూస్టప్ దొరికిందండి, థియేటర్స్ దాకా రావడం అనేది అంత ఈజీ కాదు, బట్ వి మేడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, మై ప్లెజర్. అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్, శశి గారు అండ్ ఫనీ కళ్యాణ్, మ్యూజిక్ చాలా బాగుంది. నా ఫేవరెట్ సాంగ్ అయితే రాజా రాజా రాజకీయం అనే ఒక సాంగ్ ఉంటుంది, అది నా ఫేవరెట్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఇంకా ఇద్దరు ఉన్నారండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సత్య అండ్ సూర్య, వాళ్ళిద్దరు కూడా చాలా కష్టపడ్డారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో వాట్ ఈస్ నేనే ముఖ్యమంత్రి, మీరేమనుకుంటున్నారు నేనే ముఖ్యమంత్రి మూవీ గురించి? యా, మీ ఫేవరెట్ లీడర్స్ ఎవరు? ఓకే, సో ఈ మూవీలో 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి. సూరిబాబు గారు అనే క్యారెక్టర్ ఏమో, సూరిబాబు గారు ఒక క్యారెక్టర్, చిన్నబ్బి ఒక క్యారెక్టర్ అండ్ అభిరామ్ ఒక క్యారెక్టర్, 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ చూడబోతున్నారు. వీళ్ళ ముగ్గురు మధ్యలో జరిగే పొలిటికల్ గేమే నేనే ముఖ్యమంత్రి. డెఫినెట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా క్యూరియాసిటీతో ఉన్న ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి.
అండ్ దీంట్లో డైలాగ్స్ అది చాలా బాగుంటాయండి. డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ దొరుకుతుంది అండ్ ట్రైలర్స్ అది కూడా చాలా బాగున్నాయి. మీ అందరి సపోర్ట్తో ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఫిబ్రవరి 8 రోజు థియేటర్స్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. థ్యాంక్ యూ సార్. స్మాల్ రిక్వెస్ట్. ఓకే, యాక్చువల్లీ దీంట్లో చాలా డైలాగ్స్ ఉన్నాయండి. నా ఫేవరెట్ డైలాగ్ ఒకటి ఉంది, మోహన్ గారు రాసింది. నేను చూశాను నిజంగా నీరాంధ్ర వర్షాన వంతెన కింద నిండు చూలాలు ప్రసవించి మూర్చిల్లిన దృశ్యాన్ని. నేను చూశాను నిజంగా తల్లి లేక తండ్రి లేక తిండి లేక ఏడుస్తూ ముంజేతుల కన్నులు తుడుచుకుని మురికి కాలువ పక్కన నిద్రించిన 3 ఏళ్ల పసిబాలుణ్ణి. నేను చూశాను నిజంగా పిల్లలకు గంజి కాసి పోసి తాను నిరాహారుడై వృద్ధ బాష్పాకులిత నయనుడై ఆఫీస్కు వచ్చిన శంకరాన్ని, తన అసమాన మానవీయతని. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.